కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాపు జాతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో మంత్రి పెర్ని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నియోజకవర్గ కాపు యువసేన నేతృత్వంలో అవనిగడ్డ మండలం తుంగలవారిపాలెంలో కాపు యువత పెర్ని నాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాపు యువసేన యాక్షన్ కమిటీ అవనిగడ్డ నియోజకవర్గం అధ్యక్షుడు బండ్రెడ్డి మల్లికార్జునరావు మాట్లాడుతూ పెర్ని నాని కాపు జాతి గురించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకుంటే కాపు జాతి నుంచి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. మంత్రిగా ఉండి తన స్థాయిని మర్చిపోయి బజారు మనిషి తరహాలో పేర్ని నాని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కేవలం మంత్రి పదవిని కాపాడుకోవడానికే పేర్ని నాని ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనిని కాపు జాతి ఎన్నటికీ క్షమించదని, వైసీపీ నేతలు కాపు జాతి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించారు. ఏపీ కాపు యువసేన జాయింట్ యాక్షన్ కమిటీ అవనిగడ్డ నియోజకవర్గ అధ్యక్షుడిని రెండు రోజుల క్రితం గౌరవ మంత్రి వర్యులైన పేర్ని నాని గారు కాపుగోళం గురించి ఒక మాట మాట్లాడారు. చాలా అసభ్యకరమైన పదజాలాలు కూడా వాడుతున్నారు. ఇది ఈ ఒక్క సందర్భమే కాదు, అంతకుముందు అంబటి రాంబాబు గారు కూడా ఇలాగే అన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, అంబటి రాంబాబు గారు మీ జేబులో డబ్బులతో మద్యం మాంసాలు కాపులు సేవ తాగుతూ తింటున్నారా? మీ డబ్బులు ఇచ్చి కాపు యావత్ జాతి మొత్తాన్ని పోషిస్తున్నారా? ఇంకోటి పేరు నాని గారు అంటారు, నా కొడుకులు అనే మాట సంబోధించాల్సినంత అవసరం ఏమిటి? ఏమయ్యా పేరు నాని, నువ్వు మంత్రివేనా? ఒక వీధి కుక్కలాగా మురుగుతున్నావు నువ్వు. ఇదే చెప్తా ఉన్నా మేము వైసీపీ నాయకులకి, కాపు కులం గురించి ఇంకొక మాట కనుక మీరు కాపు కులాన్ని దూషిస్తూ మాట్లాడితే తీవ్ర చర్యలు ఎదుర్కొంటారని చెప్పి ఈ రాష్ట్రంలో మేము ఇదే లాస్ట్ వార్నింగ్ మీకు. ప్రతి ఒక్కడో కూడా కాపు కులం గురించే బయటికి తీసుకొచ్చి కాపుల్ని హేళన చేయాలనే విధితో మాట్లాడుతున్నారు మీరు. కాపుల ఓట్లతో కూడా గెలిచారు మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మీరు ఇలాంటి కార్యక్రమాలే చేస్తూ కాపుల్ని కనుక దూషిస్తూ ఉంటే కాపులందరినీ ఏకతాటి పైకి తెచ్చి మీ పార్టీని భూస్థాపితం చేయిస్తామని కూడా చెప్పి మేము ఈ కాపు సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాము. అలాగే గురించగింజ కింద నలు పెరగదంటారు, మీ బ్రతుకులు ఎలాంటివి, మీరు రాజకీయంగా ఎలా ఎదుగుతున్నారనేది కూడా ఒకసారి మీరు గ్రహించుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఇంకో విషయం గుర్తు చేస్తున్నాం, పేరు నాని గారు, మీ నాన్నగారు పేరు కృష్ణమూర్తి గారు, ఆయన ఏం చేశాడో, ఆయనకి అవనిగడ్డ నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం ఉందో, ఆయనకి గణపేశ్వరం గ్రామంతో ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయో కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. అది మీకు తెలియదేమో, మేము గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే మీ చరిత్ర ఎలాంటిదో బందర్లో కూడా అందరికీ తెలుసు. ఈరోజు ఏదో అధికారం చేజెక్కించుకో